హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అవర్ ఫోర్డ్ గురించి నేర్చుకోబోతున్నాం ఇందులో ఈ వీడియోలో మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ అవర్ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇందులో థర్డ్ క్లాస్లో మనకి సెవెంత్ లెసన్లో మనకి ఆహారం గురించి ఇవ్వడం జరిగిందనమాట సో ఆ లెసన్ పేరు ఏంటంటే మనం ఏమేమి తింటాం వండడం వలన ఆహారం రుచిగా ఉంటుంది అండ్ సులభంగా జీర్ణం అవుతుంది ఆకుకూరలు కూరగాయలు కడిగిన తర్వాతే ముక్కలుగా చేయాలి అలా కాకుండా ముక్కలు చేసిన తర్వాత కడిగితే పోషకాలు అనేవి నశించిపోతాయి ఎక్కువగా ఉడికించడం వల్ల కూడా పోషకాలు పదార్థాలు నశించిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిత్ లెస్సన్ ఆహారపు అలవాట్లు ఇందులో జొన్న పంట ఎక్కువగా పండించే జిల్లా ఏదంటే నిజామాబాద్ అనమాట కరీంనగర్ అయితే వరి పంట ఎక్కువగా పండిస్తారు వికారాబాద్ వాళ్ళు అయితే లేదా రాగులు ఎక్కువగా పండిస్తారు మహబూబ్ నగర్లో చేపలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి ఎందుకంటే అక్కడ కృష్ణానది ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట రాజస్థాన్ రాష్ట్రంలో జొన్న పంటలు ఎక్కువగా అనమాట ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలు పూరీలు ఎక్కువగా తింటారనమాట ఎందుకంటే అక్కడ గోధుమలు అండ్ జొన్నలు ఎక్కువగా పండించడం జరుగుతుంది తమిళనాడు కర్ణాటక కే తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వరి అనేది ఎక్కువగా పండిస్తారనమాట కేరళలో మాత్రం వరితో పాటు చేపలు కూడా మనకి ఎక్కువగా ఆహారంగా దొరుకుతాయి అనమాట నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో టెన్త్ లెసన్ గురించి టెన్త్ లెసన్లో మన ఆహారం గురించి ఇవ్వడం జరిగింది సో ఆ టెన్త్ లెసన్లో టె లెసన్ పేరు ఏంటంటే మన ఆహారం మన ఆరోగ్యం అనమాట సుప్రీంకోర్టు ప్రతి ఒక్క పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కూరగాయలు మాంసం చేప ముక్కలు తగినంత ఉప్పు కలిపి ఎండపెట్టి నిల్వ చేస్తారు వాటిని ఏమంటారు అంటే ఒరుగులు అంటారనమాట నిల్వ ఆరోగ్యానికి హానికరం జనతా ఫ్రిడ్జ్లో ఇట్లా రెండు పాత్రలు ఉంటాయి కదా ఆ పాత్రల మధ్య ఖాళీ స్థలం ఎంత ఉంచాలంటే రెండు నుంచి మూడు సెంటీమీటర్ల ఖాళీ స్థలం అనేది ఉండాలన్నమాట రిఫ్రిజిరేటర్లో ఫైవ్ స్టార్ నక్షత్రం గుర్తున్నవి తీసుకుంటే అవి తక్కువ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవడం జరుగుతుందనమాట అనమాట మరీ మోదుగా ఆకులతో విస్తారకులు తయారు చేస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఫోర్త్ లెసన్ పౌష్టికాహారం శక్తినిచ్చే ఆహార పదార్థాలను ఏమంటారు అంటే చిరుధాన్యాలు అంటారు చిరుధాన్యాలను వీటిని అంటారంటే వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు తైదలు లేదా రాగులు సజ్జలు సాములు కుర్రలు ఇవన్నీ కూడా ఏంటి అంటే చిరుధాన్యాలు అనమాట వీటి ద్వారా మనకు శక్తి అనేది లభిస్తుంది శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు అంటే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అంటారు ఈ కార్బోహైడ్రేట్స్ వేటిలో ఎక్కువగా ఉంటాయంటే చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట మరి చిరుధాన్యాల వేటిని అంటారంటే వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు తైదలు సజ్జలు సామలు కుర్రలు వీటిని చిరుధాన్యాల్లో ఉంటారనమాట చిరుధాన్యాలలో అధిక పరిమాణంలో పిండి పదార్థాలు ఉంటాయి తక్కువ పరిమాణంలో అయితే ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు అనేవి ఉంటాయన్నమాట ఆలుగడ్డ చక్కెర బెల్లం చిల్లగడ్డ దుంపలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వెన్న నెయ్యి నూనె వంటి వాటిలో కొవ్వులు అధికంగా అనమాట కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి అన్నమాట కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి అధిక శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి అనేది ఉపయోగపడుతుంది అంటే మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అండ్ వాటితో పాటు కొవ్వులు నూనెలు కూడా మనకి శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలు అనమాట ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే చిరుధాన్యాల్లో ధాన్యాల్లో ఉంటాయి అనమాట పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏవి అంటే పప్పు ధాన్యాలు పాలు గుడ్లు శనగలు అంటే ఈ పప్పు ధాన్యాలను వీటిని అంటారంటే శనగలు పెసర్లు మినుములు కందులు బఠానీలు చిక్కుడు గింజలు వీటిని ఏమంటారు అంటే పప్పు ధాన్యాలు ఉంటాయి అన్నమాట కొత్త కణాలు పుట్టడంలో లేదా గాయాలను పునులను మానపడంలో మనకి ప్రోటీన్లు అనేవి అవసరం అవుతాయి ప్రోటీన్లను మాంసకృతులను కూడా అంటాం ప్రోటీన్లు పప్పు ధాన్యాలలో అధికంగా ఉంటాయన్నమాట కార్బోహైడ్రేట్స్ అయితే చిరుధాన్యాల్లో ప్రోటీన్లు అయితే పప్పు ధాన్యాల్లో అధికంగా ఉంటాయన్నమాట చేపలు గుడ్లు మాంసం పాలల్లో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి ఈ పప్పుధాన్యాలతో పాటు ఇంకా చేపలు గుడ్లు మాంసం పాలలో కూడా ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట పాలల్లో ఏముంటుందంటే కాల్షియం అనే కాల్షియం అనే ప్రోటీన్ ఉంటుంది పాలల్లో మనకి కాల్షియం ఉంటుంది కాల్షియం అనేది ఎముకల పెరుగుదలకు అవి పటిష్టంగా ఉండడానికి సాయం సహాయపడుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే పండ్లు కూరగాయలు ఉంటాం మనం తిన్న పిండి పదార్థాలను మాంసకృతులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు అన్నమాట అయోడిన్ ఫాస్ఫరస్ కాల్షియం వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో నిమగ్నమై ఉంటాయి రక్తంలో ఉండే ఖనిజ లవణం ఏదంటే ఇనుము ఎముకలలో అయితే కాల్షియం ఉంటుంది దాంతో అయితే ఫాస్ఫరస్ అనేది ఉంటుందన్నమాట ధాన్యాలు మొలకెత్తిన గింజలలో పులిబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాలకు కూడా మనకి విటమిన్లు అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట పండ్లు కూరగాయల్లో మనకు అవసరమైన విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి ఒకవేళ మనకు కనుక ఈ విటమిన్లు ఖనిజ లవణాలు కనుక లోపిస్తే ఏమవుతాయి అంటే మనకు మనము వ్యాధుల అనమాట అంటే ఇవి ఆరోగ్య సంరక్షకాలు నెక్స్ట్ పోషకాహారం మధ్యాహ్న భోజనాన్ని మనము మెను ఆధారంగా పిల్లలకు అందించాలి పిండి పదార్థాలు మాంసకృతులు విటమిన్లు ఖనిజ లవణాలు ఇలా అన్ని కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారంటే సంతులిత ఆహారం అంటారనమాట నెక్స్ట్ మనకి ఆహార పిరమిడ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అనమాట అరుదుగా తినాల్సినవి ఏంటి తగినంతగా తినాల్సినవి ఏంటి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అరుదుగా తినాల్సినవి ఏంటి అంటే ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్ అనమాట తగినంతగా తినాల్సినవి ఏంటి పాలు పాల ఉత్పత్తులు మాంసం ఎక్కువగా తినాల్సినవి ఏంటి పండ్లు కూరగాయలనేవి చాలా ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది కావాల్సినంతగా తినాల్సినవి ఏంటి అంటే చిప్స్ బ్రెడ్స్ ఆయిల్ ఫుడ్స్ వీటిని కావాల్సినంతగా మాత్రమే తినాలన్నమాట ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలు తీసుకోకపోతే ఏమవుతుందంటే శరీర భాగాలు అనేవి ఉబ్బుతాయి మొహం ఉబ్బుతుంది చురుకుగా ఉండరు నీరసంగా ఉంటారు వెంట్రుకలు అనేవి పలచబడతాయి శక్తినిచ్చేవి పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు రెండింటినీ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి ఓకే పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది పక్క టెముకలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి సరైన పోషకారం తీసుకోకపోతే ఏమవుతుంది శరీర అభివృద్ధి పెరుగుదల మందగిస్తుంది దాంతోపాటు మెదడు పెరుగుదల కూడా మందగిస్తుంది అలాగే మానసిక శారీరక అంటే మానసిక అభివృద్ధి కూడా కుంటుపడుతుంది పడుతుంది అనమాట తగ్గిపోతుంది నెక్స్ట్ టమాటా గురించి మనకి ఈ లెసన్లో చాలా చక్కగా ఇచ్చారు మొత్తం అంటే టమాటాలో ఉండే ప్రోటీన్ ఎంత ఎంత బరువు ఉంటుందంటే వన్ పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది ఫైబర్లో ఈ టమాటాలో ఉండే ఫైబర్ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ టమాటాలు ఉండే ఖనిజాలు ఏంటంటే పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం ఈ నాలుగు ఖనిజాల ఖనిజాలు ఉంటాయి ఏంటి అవి పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం ఇందులో ఈ టమాటాలు ఉండే విటమిన్లు ఏంటి అంటే ఏ బీ టూ బి సిక్స్ ఈసీకే దీనిపైన మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ కావచ్చు అంటే ఈ టమాటాలో లేని ఖనిజం లేదా టమాటాలో లేని విటమిన్లు లేదా టమాటా నుంచి ఒక మధ్య రకం టమాటాను తీసుకోవడం వల్ల వచ్చే శక్తి ఎంత అని చెప్పేసి కూడా క్వశ్చన్ వేయచ్చు అనమాట ఎంత శక్తి వస్తుంది మనకి ఇరవై రెండు కెలోరీల శక్తి అనేది లభిస్తుంది అనమాట జంక్ ఫుడ్ తినడం వల్ల సూయక స్థూలకాయత్వం లేదా ఉబకాయం అనేది వస్తుంది ఎక్కువగా అంటే ఈ జంక్ ఫుడ్లో ఎక్కువగా కెలోరీలు అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి అనమాట ఎక్కువ ఉప్పు నూనెలు కూడా వీటితో పాటు ఉంటాయి కూరగాయలను ముక్కలుగా కూరగాయ ముక్కలను కరివేపాకులను సరిగ్గా తినకపోతే ఏమవుతుందంటే పొట్టిగా సన్నగా బలహీనంగా తయారవుతాయనమాట శక్తినిచ్చేవి ఏంటి కార్బోహైడ్రేట్లు కొవ్వులు నుండెలు పెరుగుదలకు సహకరించేవి ఏంటి ప్రోటీన్లు మాంసవృత్తులు ఇవి ఇంకేం చేస్తాయి గాయాలను మానపడంలో కూడా ఈ ప్రోటీన్లు అనేవి ఉపయోగపడతాయి అనమాట ఆరోగ్య పరిరక్షణ వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి ఏంటి విటమిన్లు ఖనిజ లవణాలు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్లో మనకి జనరల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ మన ఆహారం అనేది మనకు ఉంది సో దీంట్లో ఏంటంటే ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు దీన్ని సులువు అంటారనమాట చికోరి జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణకు మేలు చేస్తుంది అరటిపండులో పొటాషియం అనే ఖనిజ లవణం ఉంటుంది చక్కెర ప్రభావాన్ని తగ్గ తగ్గించుకోవడానికి అరటిపండును తినే ముందు మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తి తీసుకోవాలన్నమాట మొక్కలు ఆహార భాగాలు అంటే పాలకూర కొత్తిమీరలు అయితే ఆకులు ఆహారంగా తీసుకుంటాము గోబీలో అంటే కాలిఫ్లవర్లు అయితే పువ్వున ఆహారంగా తీసుకుంటాము టమాటా మునగ అయితే కాయలను ఆహారంగా తీసుకుంటాం ఉప్పు అనేది ఒక ఖనిజ లవణం అండ్ ఇది మనకి సముద్రం నుంచి లభిస్తుంది బీట్రూట్లో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి బఠానీలో అయితే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ బఠానులు కొందరికి అధ్యర్థి అలర్జీని కలగజేస్తాయి బీట్రూట్లో ఏమి ఎక్కువగా ఉంటాయి పిండి పదార్థాలు బఠానీలలో ఎక్కువగా ఏముంటాయి మాంసకృతులు ఏలకులు లవంగణాలు లాల్చిన చెక్క బిర్యానీ ఆకులు మిరియాలు వీటిని ఏమంటారు అంటే సుగంధ ద్రవ్యాలు అనమాట జీడిపప్పు బాదం కిస్మిస్ వీటిని ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అంటారు ఇవి ఇవి తక్కువ పరిమాణంలో మనకి లభించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ ధరగా ఎక్కువ ధరగా ఉంటాయి అన్నమాట మనుషులలో ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి ఒక ప్రాంతంలో ఉండే ప్రజలు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటారు మన తెలంగాణ రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తారు రాజస్థాన్ రాష్ట్రంలో అయితే మొక్కజొన్నలు సజ్జలు గోధుమలు ఎక్కువగా పండిస్తారనమాట అన్నం మనం ఏ విధంగా తయారు చేసుకుంటామంటే బియ్యాన్ని ఉడికించి తయారు చేసుకుంటాం ఇడ్లీ ఇడ్లీ ఏ విధంగా తయారు చేస్తామంటే మినపపిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి ఆవిరి మీద మనము ఇడ్లీలు తయారు చేసుకుంటాం అనమాట నెక్స్ట్ ఆలు చిప్స్ ఏ విధంగా తయారు చేసుకుంటాం నూనెలో వేయించి తయారు చేసుకుంటాం ఆహారం నిలువ కొన్ని ఆహార పదార్థాలు ఉప్పు పూసి లేదా ఎండపెట్టి నిల్వ చేస్తారనమాట చేపలు లేదా మాంసం వాటిని ఎక్కువగా ఎండపెట్టి పచ్చలుగా చేసి నిల్వ ఉంచుతారు తీర ప్రాంతాల్లో చేపలు ఏ విధంగా నిల్వ ఉంచుతారు అంటే పొగబెట్టి అంటే తంపటం వేయడం అంటే తంపటం వేయడం అనే పద్ధతి ద్వారా అంటే పొగ పెట్టడానికి ఇంకా ఏమంటారు అంటే తంపడం వేయడం అని అంటారనమాట సో ఆ విధంగా మనకి చేపలని తీర ప్రాంతాల్లో నిల్వ ఉంచుతారు పళ్ళ రసాలను ఎక్కువగా చక్కెర పాకం లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారనమాట ఉల్లిపాయలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఏం చేస్తా అంటే రోగాల బహారం నుంచి కాపాడతాయి దీనిలో ఉల్లిపాయలో ఇంకా యాంటీ ఎలర్జిక్ యాంటీ యాంటీహెస్టిక్ అనే గుణాలు ఇట్ ఉల్లిపాయకు ఉంటాయన్నమాట చిలగడ దుంపాల్లో రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఉంటాయి ఇవి అవి ఏంటంటే కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ అనమాట టమాటాలో విటమిన్ సి ఉంటుంది ఇది విత్తనాల గుజ్జులో ఎక్కువగా ఉంటుంది అనమాట దీనిలో రోగనిరోధక శక్తి మనకు కలగజే అంటే రోగనిరోధక శక్తిని అందిస్తుంది అనమాట విటమిన్ సి టమాటాలో కెరోటినాడ్లు లైకోపి లైకోపిన్లు సమృద్ధిగా ఉంటాయి నెక్స్ట్ కెరోటి కెరోటినాయిలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి కలిగే లాభం ఏంటంటే కేన్సర్కి గురయ్యే అధికారం సారీ ప్రమాదం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుందన్నమాట కెరోటినాడ్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల మనకేమవుతుంది కేన్సర్కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల వల్ల మనకి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది అనమాట పళ్ళు కూరగాయలు ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు తయారు చేయడానికి ఏమంటారంటే వెజిటబుల్ కార్వింగ్ అంటారు సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చింది సలాటా అంటే అర్థం ఉప్పు నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో మనకి ఆహారం గురించి ఇవ్వడం జరిగింది ఈ ఈ లెసన్ ఫస్ట్ లెసన్లోనే మనకి ఇవ్వడం జరిగింది ఆహారంలోని అంశాలు ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావాల్సిన శక్తి మనం తినే ఆహారం నుండి లభిస్తుంది మనం నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అవసరం అవుతుంది మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి అందుకే నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అవసరం బజార్లో రకరకాల పేర్లతో దొరికే చిప్స్ కాఫీ బిస్కెట్స్ మొదలైన ఆహార పదార్థాల ప్యాకెట్ల పైన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట దాంట్లో ఏముంటాయంటే మనకి ఈ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ షుగర్ అవి పర్ అంటే హండ్రెడ్ గ్రామ్స్కి అయితే ఎంతైతే ఉంటాయో అంతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట మనం తినే ఆహార పదార్థంలోని కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు అవన్నీ కూడా ఆవశ్యక అంశాలు వీటితో పాటు పీచు పదార్థం నీరు కూడా ఆహారంలోని అంశాలు వీటిని మనం పోషకాలు అంటాం పోషకాలు అంటే పీచు పదార్థం అండ్ నీరుని కూడా మనము పోషకాలు అంటామన్నమాట మనం తినే ఆహారంలోని ఆవశ్యక అంశాలు ఏంటి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు అనమాట ఆహార అంశాల నిర్ధారణ ప్రయోగం వన్ పిండి పదార్థాలు నిర్ధారించే పరీక్ష ఇది ఏ విధంగా తయారు చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి సో అందుకోసం మనం ఏం చేస్తామంటే పరీక్షనాళికలో తీసుకొని అందులో కొన్ని అయోడిన్స్ పటికాలు వేయాలన్నమాట తర్వాత నీటిని కలుపుతూ పసుపు లేదా గోధుమ రంగు వచ్చేంత వరకు మనము ఆ నీటిని సజలం చేయాలి ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని పదార్థంపై వేసినప్పుడు పదార్థం కనుక ముదురు నీళ్ళు రంగంలోకి మారినట్లయితే ముదురు నీళ్ళు రంగంలో రంగులోకి మారినట్లయితే ఆ పదార్థంలో పిండి పదార్థం అనేది ఉంటు ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట ఇది పిండి పదార్థాలను నిర్ధారించే పరీక్ష మరి కొవ్వు పదార్థాలను ఏ విధంగా నిర్ధారిస్తామంటే కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దాలి ఆ విధంగా రుద్దినప్పుడు కాగితం అనేది పారదర్శకంగా మారితే ఏ విధంగా పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్టు మరి ప్రోటీన్లను ఏ విధంగా నిర్ధ నిర్ధరిస్తాము అంటే దీనికి మనకు టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం వస్తుంది అవసరం అవుతుంది దీంతో పాటు టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కూడా అవసరం అవుతుంది అనమాట టూ పర్సె టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయడానికి రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలి టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి పది గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలి వన్ గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది దాదాపు ఆరు సోడియం హైడ్రాక్సైడ్ పెలెట్లకు సమానం అనమాట ఆహార పదార్థాన్ని ముద్దగా చేసి పది చుక్కల నీటిని చేర్చి బాగా కలపాలి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ పది చుక్కల టెన్ పర్సెంట్ సోడియం పరీక్ష నాలికలో వేసి బాగా కలపాలి పదార్థం కనుక నీలి రంగు నుంచి వంకాయ రంగుకి మారినట్లయితే వంకాయ రంగు లేదా ముదురు నీళ్ళ రంగంలోకి మారినట్లయితే ప్రోటీన్లు ఉన్నట్టు ఆహార పదార్థానికి తెలుస్తుంది అనమాట వ్యక్తి వయస్సు లేదా చేసే పనిని బట్టి వివిధ పరిమాణంలో పిండి పదార్థాలు కొవ్వులు అవసరమవుతాయి ఎదిగే పిల్లలకు పుష్టికరహ పుష్టికాహారమైన ఆహారం అందివ్వాలి ప్రోటీన్లు అధికంగా ఉండేవి అంటే పాలు మాంసం పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి కదా అవి ఎక్కువగా పదార్థాలు చాలా అవసరం అనమాట ఇవి కాక స్వల్ప పరిమాణంలో మనకి విటమిన్లు ఖనిజ లవణాలు కూడా అవసరం అవుతాయి పుష్టికరమైన ఆహారం అంటే తింటే ఆరోగ్యంగా మనం ఉంటాం మరి పీచు పదార్థాల గురించి తెలుసుకుందాం పీచు పదార్థాలు నీరు ఈ రెండు కూడా మనకి సంబంధించిన పోషకాలు అనమాట సో ఈ పీచు పదార్థాలు ఏంటంటే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలతో పాటు మనకు ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం వాటిలో పీచు పదార్థాలు ఒకటి పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్ అనమాట ఇవి మన శరీరంలో జీర్ణం కావు బీరకాయ బెండకాయ చిక్కుడు ఉడికించిన చిలగడదుంపలో సన్నని దారాలు లేదా నారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి వాటిని ఏమంటామంటే మనము పీచు పదార్థాలు అంటాం అనమాట మనం ప్రతిరోజు చేసే భోజనంలో తగినంత పీచు పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి పీచు పదార్థాలు అనేవి మలబద్ధకాన్ని నివారిస్తాయి దేనిని మలబద్ధకాన్ని నివారిస్తాయి పీచు ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే తీయని గోధుమలలో ఓకే తృణధాన్యాలలో పండ్లు చిలగడదుంప బఠానీ గుమ్మడి చిక్కుడు పాలకూర అరటి యాపిల్ బొప్పాయి వీటిలో మనకి పీచు పదార్థాలు ఉంటాయన్నమాట దోశ బీర వంటి కూరగాయల తొక్కలలో తొక్కలతో పచ్చలనేవి తయారు చేస్తారు పండ్లు కూరగాయలను తొక్కలు తొక్కలను తొలగించకుండానే కడిగి తినాలి అందులో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కలలో ఉంటాయి నెక్స్ట్ నీరు పోషకం గురించి నేర్చుకుందాం మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన అంశాలలో నీరు ఒకటి మనం ప్రతిరోజు మనం తాగిన తగినంత నీరు అనేది తా తీసుకోవాలి పండ్ల నుండి కూరగాయల నుండి కూడా మనకు నీరు లభిస్తుంది దోశ టమోటా చిక్కుడు జామ ఆలుగడ్డ బీరకాయ సొరకాయ వంటి కూరగాయలలో ఎక్కువగా నీళ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి పుచ్చకాయ బొప్పాయి ఆపిల్ వంటి పండ్లలో కూడా మనకు నీళ్లు ఉంటాయి అన్నమాట నీరు అవసరాన్ని తెలుసుకుందాం నీరు కూడా ఒక ఆహార పదార్థం మనం తగినంత నీటిని తీసుకుంటే జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది మన శరీరంలో జరిగే జీర్ణక్రియకు కూడా నీరు అనేది చాలా అవసరం పిస్తా జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష కిస్మిస్లు పల్లీలు మొదలైన ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ గింజలు ఆహారాన్ని ఎండిన పండ్లు అండ్ గింజలు శరీరాన్ని ఆరో శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది అంటే డ్రై ఫ్రూట్స్ని మనము చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలనుకుంటాం నెక్స్ట్ సంతులిత ఆహారం శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సందులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానవసరం లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు ఏముండాలి అంటే అన్నం రొట్టెలు పప్పులు పప్పు ధాన్యాలు కూరగాయలు పండ్లు కొద్దిగా నూనె కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలు లభిస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ రకమైన ఆహారం తక్కువ ఖరీదులో కూడా మనకి లభించేస్తుంది ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం వేడి చేయడం లేదా మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వలన వాటిలోని పోషకాలు అనేవి నశించిపోతాయి నెక్స్ట్ అదేవిధంగా కూరగాయలను ముక్కలు కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలను నశిస్తాయి మనకి థర్డ్ క్లాస్లోనే డిస్కస్ చేయడం జరిగింది ఏ రకమైన పదార్థాలు ఏ మోతాదులో తీసుకోవాలి తృణధాన్యాలు పప్పులు పాలు తగినంతగా తీసుకోవాలి పండ్లు కూరగాయలు ఆకుకూలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఓకే నూనె పదార్థాలు జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి వెన్న నెయ్యి జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు మాత్రమే తీసుకోవాలి జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఇతర పదార్థాలు అంటే పోషకాలు అందకుండా పోతాయి జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఏమవుతుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అనమాట ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు అనేది ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపై సంస్కృతి ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి మనం ఎక్కువగా అన్నం తింటాం కానీ ఉత్తర భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చపాతీలు తింటారు కారణం గోధుమలు ఎక్కువగా పండడం వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ ఆహారం తీసుకునే విధానం అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఆహారపు అలవాట్లు వాటిని వండే విధానం ఆ ప్రాంతపు సంస్కృతిని సూచిస్తాయి నెక్స్ట్ ఆహారం పోషక చరిత్ర ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు అంటే లేవో ఈజర్ ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే ఫ్రెంచ్ ఈయన చేసిన పరిశోధనలు పోషణలో చాలా ఆధునిక ఆలోచనలకు దారితీశాయి పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో జెమ్స్ లెండ్ స్కర్వీ వ్యాధికి తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుక్కున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ రెండు కూడా ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు లేవోయిజర్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ ఫ్రెంచ్ అనమాట పదిహేడు వందల యాభై రెండులో జెమ్స్ లిండ్ ఏం చేశాడు స్కర్వి వ్యాధికి తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుక్కున్నాడు అనమాట పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చని చెప్పేసి మనకి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలియజేయడం తెలిసింది మన శరీరం ప్రోటీన్లు కొవ్వులు పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని పంతొమ్మిదవ శతాబ్దపు పరిశీలనలో మనకు నిరూపించడం జరిగింది ఇది ఆహారానికి సంబంధించి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు సెవెంత్ క్లాస్ వరకే ఆహారం గురించి ఇవ్వడం జరిగింది అండ్ మనకు తర్వాత మొక్కలు జంతువులు గురించి చెప్తున్నప్పుడు మొక్కల నుంచి ఏ విధంగా ఆహారాన్ని తయారు చే తయారు చేసుకుంటాయి జంతువులు ఏ విధంగా ఆహారాన్ని పొందుతని చెప్పేసి మనము అక్కడ డిస్కషన్ చేసుకుందాం ఇంత క్లాస్ ముగిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్